ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. గుంటూరు కారం మూవీకి రన్ టైం లాక్ అయింది. 159 నిమిషాల నిడివితో ఈ మూవీ రాబోతోంది. అంటే 2 గంటల 39 నిమిషాల డ్యూరేషన్ లాక్ అయిందని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సెన్సార్ నుంచి UBA సర్టిఫికెట్ వచ్చిందట. కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ ఆయలాన్ మూవీతో దండెత్తబోతున్నాడు. ఇక AR రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయటంతో ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ దక్కింది. అలానే ఫిలిం టీమ్ రిలీజ్ చేసిన ట్రైలర్ నెట్ లో దూసుకెళ్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ హీరోగా మారుతున్నాడు. పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఇది కాలీవుడ్ లో ఈ మధ్య భారీగా పెరిగిన ప్రచారం. అయితే నిజంగానే పీటర్ హెయిన్స్ లీడ్ రోల్ లో ఓ ప్రయోగం పట్టాలిక్కటం మాత్రం కన్ఫర్మ్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు ప్లాన్ చేసిన సినిమా మార్చిలో మొదలు కానుంది. ఈ సినిమా కోసం చరణ్ 10 ప్యాక్స్ రెడీ చేస్తున్నాడట. అథ్లెట్ రోల్ వెయ్యబోతూ ఉండటంతో 6 ప్యాక్స్ చరణ్ కాస్త 10 ప్యాక్స్ పెంచాల్సి వస్తోందని తెలుస్తోంది. పీరియాడికల్ కమ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ మార్చిలో లాంచ్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో పాత్ర కోసం చరణ్ 3 రకాల గెటప్స్ లో కనిపిస్తాడట. దంగల్లో అమీర్ ఖాన్ మజిల్స్ తో పాటు లావుగా కనిపించినట్టు చరణ్ ఇందులో కనిపించాల్సి ఉండటంతో తన లుక్ మార్చుకునే వర్కౌట్లతో బిజీ కాబోతున్నాడు మెగా పవర్ స్టార్. యాత్ర హిట్ తర్వాత దాని సీక్వెల్ ని రెడీ చేసింది ఫిలిం టీమ్. యాత్ర 2 తాలూకు టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. మమ్ముటి కూడా ఇందులో తన పాత్రని కంటిన్యూ చేయగా వైఎస్ జగన్ పాత్రలో ఈసారి జీవా నటించాడు. సలార్ మూవీ నైజాంలో లాభాల బాట పట్టింది. ఈ మూవీ తెలంగాణ రైట్స్ 65 కోట్లకు, కొన్ని డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు మొదలయ్యాయి. మొత్తంగా తెలంగాణలో 100 కోట్ల వసూళ్లలో డిస్ట్రిబ్యూటర్ల వాటా 69 కోట్లు కావటంతో ఇక మీద వచ్చేవన్నీ లాభాలే అని తేలింది. లోకనాయకుడు కమల్ హాసన్తో మణిరత్నం తీయాలనుకున్న మూవీ థగ్ లైఫ్ ఇప్పుడు ఈ సినిమా సమ్మర్లో కాదు, కాస్త ముందుగానే పట్టాలెక్కించాలని నిర్ణయం మార్చుకుంది ఫిలిం టీమ్. ఫిబ్రవరి నుంచే రెగ్యులర్ షూటింగ్ ని ప్లాన్ చేశాడట మణిరత్నం.